హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజకీయాలు. ఏపీలో విపక్షాలు వ్యతిరేక మీడియా ఎప్పుడూ ఏదో ఒక రకంగా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రచారం చేస్తూ ఉంటాయి. ఏదో ఒక అంశంతో జగన్ పేరును తెరపైకి తెస్తూ జనాల్లో ఆయన పరపతిని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే వస్తున్నాయి. అయితే వీటన్నిటినీ జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విపక్షాలు, ఒక వర్గం మీడియా ఎప్పుడూ తనపై ఇదే విధమైన ప్రచారం చేస్తుంటాయని, వాటిని పట్టించుకోని అవసరం లేదు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తూ వస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకాన్ని జగన్ వ్యక్తం చేయడానికి వెనుక ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త అండదండలు ఉండడమే. వైసీపీని 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన ఘనత ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ కు దక్కుతుంది. 2024 ఎన్నికల్లోనూ మళ్లీ వైసీపీ విజయం వైపు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయనకు చెందిన ఐపాక్ టీం ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఏపీలోని మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహించి వైసీపీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి, ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, సంతృప్తి ఎంత, అసంతృప్తి ఎంత అనే విషయాలపై సమగ్ర సర్వే నిర్వహించబోతోంది. దాని ఆధారంగానే బలం పెంచుకునేందుకు ఏం చేయాలనే విషయాలపైన తగిన సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో అడుగు పెడితే తమకు ఎటువంటి పరిస్థితులు వస్తాయనే ఆందోళన వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల్లో ఉంది. అందుకే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా టీడీపీతో పాటు టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా జగన్ చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారు అంటూ కొన్ని ఛానల్స్ లో ప్రచారం జరగటం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వైరల్ అయ్యింది. దీంతో ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమేనంటూ ఆకర్షణలు ఉండడం, ఆ తరువాత రాజకీయాలలోకి వెళ్లాలనే ఆసక్తి లేదని, తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవమంటూ స్వయంగా చిరంజీవి ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ కనుక ఏపీలో అడుగు పెడితే కులాలను, మతాలను చీల్చే విధంగా ఆయన కుట్రలు పన్నుతారని ఓ వర్గం మీడియా ప్రచారం మొదలు పెట్టడం, అటువంటి వ్యక్తిని జగన్ తన రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారని విశ్లేషణలు చేస్తుండడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ వ్యతిరేక మీడియాలో ఇదే రకమైన కథనాలు వచ్చాయి. చంద్రబాబు వంటి రాజకీయ అనుభవజ్ఞుడైన వ్యక్తిని ఎదుర్కోవడం ప్రశాంత్ కిషోర్ వల్ల సాధ్యం కాదని, బీహార్ రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు చాలా తేడా ఉందని, అక్కడ రాజకీయం ఇక్కడ చెల్లుబాటు కాదు అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయినా 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు విజయం నిలబడింది. ఇక ఇప్పుడు అదే రకమైన ప్రచారం మరోసారి మొదలైంది. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.